వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అబ్బా కళ్యాణ దుర్గం అంటే ఇట్లా ఉంటుందా అనుకునేటట్టుగా బ్రహ్మాండంగా ఇసుక వేస్తే నేల రాలదన్నట్టుగా ఈ జనసంద్రాన్ని చూస్తుంటే వాస్తవంగా చెప్తున్నా నాయకులుగా మాకు నిద్ర వచ్చేదేమో తెలియదు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మాత్రం ఇద్దరు లేకునే రాత్రులు గడపబోతున్నారు అనే దానికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఇదే ఉత్సాహాన్ని ఇదే పౌరుషాన్ని మరికొద్ది రోజులు మనం ఓపిక పట్టాలి. ఓపిక పట్టి ఇదే ఉత్సాహాన్ని ఇంకొక 6 నెలలు ప్రదర్శించినట్లయితే ఎవరు ఏం చెప్పినా 6 నూరైనా కళ్యాణ దుర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం సాక్షితం అనే విషయాన్ని కూడా ఆ ధైర్యాన్ని మీరు నాయకులందరికీ ఇస్తున్న కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, గత 4 ఏళ్ల నుంచి అన్ని తట్టుకొని నిలబడగలం, కానీ ఇంకొక 6 నెలలు ఈ ఇదే ఉత్సాహాన్ని మనం కంటిన్యూ చేయాలా. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, తెలుగుదేశ ప్రభుత్వం, మన అన్న నందమూరి సాగర రామారావు గారు కలలు కన్న ఆ ప్రభుత్వం రేపొద్దున రాబోతుంది. మనల్లందరికీ న్యాయం చేయడానికి ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు రాబోతున్నారు. ఆయన వచ్చి రేపొద్దున ఏ రకంగా మనము మన ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఆయన చెప్తారు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు కూడా వినాలి. ఆయన ఏ ఆదేశాల మేరకు అని ఏ అయితే ఆదేశాలు ఇచ్చి మనల్ని ముందుకు పొమ్మంటారో తూచా తప్పకోకుండా ఆయన మాటను నిలబెట్టేలాగా మనమంతా కూడా ముందుకెళ్లాలని మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు, పెనుగొండ మాజీ శాసనసభ్యులు, సోదరులు బీకే పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.